హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఒక విషయం గురించి అయితే మాట్లాడదామని వచ్చాను, అందుకే ఈ వీడియో తీస్తున్నాను. యూట్యూబ్లో అమ్మాయిలే వీడియోలు పెడుతున్నారా, అబ్బాయిలు వీడియోలు పెడతలేరా, అమ్మాయిలే లైవ్లు చేస్తున్నారా, అబ్బాయిలు లైవ్ చేయట్లేదా, ఎందుకు అంటున్నారు ఇలా అంటే బ్యాడ్ కామెంట్స్ అండి, అమ్మాయికి వచ్చే బ్యాడ్ కామెంట్స్ అన్నమాట. నాలాగా యూట్యూబ్లో లైవ్ చేసే ప్రతి ఒక్క అమ్మాయి ఎదుర్కొనే పెద్ద సమస్య అండి బ్యాడ్ కామెంట్స్. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేస్తామండి చెప్పండి? ఏదో కొంచెం సక్సెస్ అవుతే మనకి ఎంతో కొంత రెవెన్యూ వస్తుంది, కొంత డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. అందుకే కదా ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేసి వీడియోస్ పెట్టేది. యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే 1000 మంది సబ్స్క్రైబర్స్ కావాలి, 4000 గంటలు కావాలి. 1000 మంది సబ్స్క్రైబర్స్, 4000 గంటలు తొందరగా కావాలని మనకి యూట్యూబ్ లైవ్ అనే ఆప్షన్ అయితే ఒకటి ఇచ్చింది. ప్రతి ఒక్కరూ యూట్యూబ్లో లైవ్ అనేది చేస్తూనే ఉన్నారు. 50 సబ్స్క్రైబర్స్ దాటితే మనకి లైవ్ ఆప్షన్ అనేది వస్తుంది కదా. లైవ్ అనేది మగవారు పెడుతున్నారు, ఆడవారు పెడుతున్నారు, కానీ మగవారికి ఏమైనా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయా? ఒక్కటి కూడా రాదు. అదే ఆడవారు లైవ్ పెడితే ఆడవారి లైవ్లో వచ్చే ప్రతి ఒక్కరు పెట్టే కామెంట్స్ బ్యాడ్గా. సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, సపోర్ట్ చేసే వాళ్ళని అయితే నేను అనట్లేదు, బ్యాడ్గా పెట్టే వాళ్ళని మాత్రమే అంటున్నాను. ఎందుకు బ్యాడ్గా పెడతారు, ఎందుకోసం పెడతారు చెప్పండి? ఒక అమ్మాయిని ఒక మాట అనే ముందు తను మాట్లాడే విధానం ఎలా ఉంది, తను వేసుకున్న డ్రెస్ ఎలాగుంది, అసలు తను లైవ్లో ఏం చెప్తుంది అనేది ఫస్ట్ వినాలా లేదా? వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు దేని గురించి మాట్లాడుతున్నారు అనేది చూసుకోకుండా ఫస్ట్ స్టార్టింగ్ రాగానే బ్యాడ్గా కామెంట్స్ చూసే కళ్ళలో అలా అనిపిస్తుందా నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఒక అబ్బాయి లైవ్ పెడుతున్నాడు, ఆ అమ్మాయి ఆ లైవ్లోకి వచ్చి బ్యాడ్గా పెడుతుందా? పెట్టదు కదా. కానీ అమ్మాయికి అబ్బాయి మాత్రం బ్యాడ్గా ఎందుకు పెడతారు నాకు అర్థం కాదు. ఇప్పుడు లైవ్ చేసుకోవడం వల్ల ఏంటి లాభం అంటే, లైవ్ చేస్తే వాచ్ అవర్ పెరుగుతుంది అనుకుంటే ఖచ్చితంగా పెరుగుతుంది వాచ్ టైము. మన ఛానల్ ఉంది అని కొంతమందికి తెలుస్తుంది, వాళ్ళకి నచ్చితే మన ఛానల్ని చూసి కొంచెం సపోర్ట్ చేస్తారు సబ్స్క్రైబ్ చేసుకొని, అలా మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. లైవ్లో వచ్చే గంటల వల్లే మనకి కొంచెం వాచ్ టైం పెరుగుతుంది, కొంచెం సక్సెస్ అవుతారు, సక్సెస్ అయ్యి తను కూడా ఇంట్లో ఉండి కొంత అమౌంట్ అయితే గెయిన్ చేసుకుంటుంది, అంతే కదా. ఇప్పుడు మగవాళ్ళు కూడా అంతే కదా, ఇప్పుడు వాళ్ళు లైవ్ పెట్టేది వాచ్ టైం కోసము, సబ్స్క్రైబర్స్ కోసము, వాళ్ళ ఛానల్ కొంచెం గ్రోత్ వస్తుందనే కదా లైవ్ పెట్టేది. మరి మగవాళ్ళకి రానిది ఆడవాళ్ళకి ఎందుకు బ్యాడ్గా పెడతారు? కొంచెం ఆలోచించుకోండి. ఆలోచించుకొని ఒక అమ్మాయిని అనే ముందు తన ప్రవర్తన ఎలా ఉంది, తను అసలు ఎలా మాట్లాడుతుంది అనేది అర్థం చేసుకొని తర్వాత మీకు నచ్చితే తనకి సపోర్ట్ అయితే ఇవ్వండి, నచ్చకపోయిందనుకో స్కిప్ చేసి వెళ్ళిపోండి అంతేగాని ఓకే తన ఛానల్లోకి అయితే వెళ్ళి బ్యాడ్గా పెట్టి లైవ్లో అంతమంది మంచిగా మాట్లాడుతూ మంచిగా సపోర్ట్ చేస్తున్నప్పుడు ఈ మధ్యలో వచ్చే బ్యాడ్ కామెంట్స్ వల్ల తను ఎంత బాధపడుతుందో ఒకసారి అన్నారు. ఇప్పుడు ఒక అమ్మాయి వీడియోస్ పెడుతుంది అంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ వల్లనే కదా, ఇంట్లో వాళ్ళే అంత సపోర్ట్ ఇచ్చి వీడియోస్ తీసుకోమని చెప్తున్నప్పుడు మీకేమైంది, ఎందుకు బ్యాడ్గా మాట్లాడతారు చెప్పండి? ప్లీజ్ నచ్చితే సపోర్ట్ అయితే చేయండి, అంతే కానీ ఇలా తప్పుగా అయితే మాట్లాడకండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి, ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి. బాయ్.